కాకినాడ జిల్లా తురి నియోజకవర్గం తొండంగి మండల పరిధిలో గల కోదాడ గ్రామ పంచాయతీలో ఉన్న పంపాదిపేట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమంలో కొత్త పెన్షన్లో భాగంగా 4వ తేదీన బుధవారం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు కోదాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ రత్నకుమారి నాని ఆధ్వర్యంలో కోదాడ గ్రామ పంచాయతీలో కొత్తగా మంజూరైన 26 పెన్షన్లను పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీటీసీ వాలంటీర్స్ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు ప్రజలందరూ జయప్రదం చేయడం జరిగింది. ఎంపీటీసీ పేకేటి చంటిబాబు, కే దేవుడు, కె కృష్ణవేణి, పేకేటి కృష్ణ, బద్దీ దండు పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్ లేడం జరిగింది. అలాగనే బెన్ఫెసర్కి ఏదైతే లబ్ధి వస్తుందో, పెన్షన్ వస్తుందో, అలాగే చేయూత వస్తుందో, అమ్మఒడి అన్న పథకం వస్తుందో, లేదంటే రైతు భరోసా వస్తుందో, లేదంటే ఆటోకు సంబంధించి ఇన్సూరెన్స్ వస్తుందో, అనేక రకమైన పథకాలు ఇంకా అన్నింటి మీద కూడా ఒక సిద్ధుతి పార్టీ ముందుకెళ్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఈరోజుని ఇలాంటి పథకాలు ఈ రకంగా ప్రజలకు అందించడం ఎన్నడో ఏ గవర్నమెంట్లోనూ కూడా జరగలేదు. అది జరుగుతుంది అంటే ఎంత కరోనా ఉన్నా కాడికి, కరోనా ఇబ్బందులు వచ్చిన కాడికి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు చేసుకుంటూ వెళ్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా అలాగ అంచులంచులుగా మనుషులు 3000 రూపాయలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు మన జనవరి 1 నుంచి కూడా 2250 రూపాయలు మనీ పెంచడం జరిగింది. మనీ వచ్చి 24కి 3000 రూపాయలు అవుతుంది పెన్షను. కాబట్టి చెప్పిన మాట చెప్పినట్టుగా చేసి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగానే వెళ్ళింది. ఎందుకంటే ఈ రకంగా ఎప్పుడు చేయలేదు. సంక్రాంతి కానీ జనవరి ఫస్ట్ కానీ వస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నదప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏదో పప్పు బెల్లం ఏదో రేషన్ నూనె ప్యాకెట్ ఇవ్వడం తప్పించి ఎటువంటి పథకాలు ఎవరు పెట్టారమ్మా? ఎవరు పెట్టలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం ఎత్తుంటే స్టేట్ ప్రభుత్వం అమలు చేసేది. అది ఇప్పుడు అలా కాదు. రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రేషను అందుతుంది, స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కూడా అందుతుంది. నాలుగు రెండు కోటల కింద వస్తున్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడన్నా అలా చేశారా? ఎవరో చేయలేదు. ఎందుకంటే ఇది పేదల పార్టీ, పేదల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే. అలాగే గుడిసెల రాష్ట్రం కింద చేస్తామని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అదే కార్యక్రమం బయలుదేరి వెళ్ళిపోతే హెలికాప్టర్ గ్లాస్ అయ్యి చనిపోవడం జరిగింది. అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా చూసి చెంటున్నారు చెప్పిన ఇల్లు ఇచ్చి, స్థలం ఇచ్చి, పట్టా ఇచ్చి దానికి సంబంధించి కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డోకర నుంచి ఒక 20,000 రాస్తారు. అలా గవర్నమెంట్ వచ్చి 180,000 ఇస్తుంది. తర్వాత వచ్చేసి మీకు మళ్ళీ ఓసిస్తుంది, సిమెంట్ వస్తుంది గవర్నమెంట్ మళ్ళీ మీకు ఫ్రీగా. బిల్డింగ్ ఎంతవరకు చెన్నారులో మీకు అవసరమైత వస్తుంది, సిమెంట్ ఓస అవసరం వస్తుందో ఈ రెండు కూడా గవర్నమెంటే మీకు ఇస్తుంది. ఈ ఇచ్చి 180,000 మనీ మీకు స్కీమ్ ఇస్తుంది. మీరు స్టార్టింగ్లో కట్టుకోవడానికి లేకపోతే వాళ్ళకి మనీ 60,000 రూపాయలు మనీ మంజూరు చేస్తుంది. కాబట్టి ఇలాగ ఎవరు కూడా లేదు. రాష్ట్రం అంతా కూడా మీకు రాష్ట్రం అంతా కూడా ఈ చెట్టున్నర భూములు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. కాబట్టి ఇటువంటి పథకాలు కానీ ఇటువంటి విధంగా కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. కాబట్టి మీరు ఈ పథకాలన్నీ కూడా అర్థం చేసుకుని అలాగే మనకి తుల్లో దాక్షిట్ రాజా గారు మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఊళ్ళో ఆ పార్టీ ఈ పార్టీని చూడలేదు. ఎవరైనా సరే వచ్చిన ఆపదని వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. గత నాయకులు ఎవరు కూడా పెళ్ళికొస్తే 100 రూపాయలు పాడుకోరు. అలాంటి ఆపదని అంటే రాజా గారు అయితే మాత్రం వాళ్ళకి ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తూ ఉన్నారు. ఎలాగైనా మన ఒకంపేట అక్కడ వినాయకుడికి సంబంధించి
సంతరంలో నమస్కారం చేయడానికి వెళ్తే సర్పర్ సర్పరలు ఒక్కొక్కరికి 2 లక్షలు 100 రూపాయలు ఇచ్చారు మనసు గారు. కానీ అలాంటి నాయకుడు మనకు ఉండడం కూడా చాలా అదృష్టకరంగా మనం భావించాలి. మీకు ఏ పని వచ్చినా సరే ఇక్కడ గ్రామ కార్యకర్తలు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, అప్పుడు మళ్ళీ కన్వీనర్లు వేశారు. అందరినీ కూడా మీరు ఏది అవసరం వచ్చినా చెప్పినట్టయితే మీకు పని అవుతుంది. ఒకవేళ అంతగా మించిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు మినిస్టర్ గారు ఉన్నారు, దాసరి రాజు గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీరు పని చేయించుకోండి. పని చేస్తున్నాం కదా, చేయనోడి దగ్గరికి వెళ్ళకపోయినా అది నిత్యపోయినా చేయలేదు, చేసి వాళ్ళ దగ్గర చేయించుకోండి. చేయించుకొని రానున్న టైంలో రానున్న ఎలక్షన్లో కూడా మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికే మీరు ఓట్లు వేసినట్లయితే మీరు చక్రంగా ఏ పథకం కూడా ఆకుండా ఎలాగైతే ప్రతిపక్షం లేకుండా చూస్తున్నారో ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక ఇత్తనం కొనాలంటే మీకు ఎక్కడో షాపు దగ్గర కొనుక్కోరు, దాని విత్తనాలు కానీ ఏమైనా మీకు ఊళ్ళోకి వచ్చాయి. ఇక్కడ రైతు భరోసా కేంద్రం పెట్టడం జరిగింది, ఇక్కడ దాన్ని విత్తనాలు కానీ పిండి కానీ అన్నీ కూడా మన గవర్నమెంట్ రేట్లకే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రైవేట్గా ఒక డిఏపీ కొంటే 1500 ఎంతో, ఇక్కడైతే 1300 ఎంతో ఇక్కడ మనకి ఇక్కడ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగని ఒక పథకం కావాలంటే ఆ పథకం సంబంధించి మీరు ఒక పనిచేస్తారంటే ఇయ్యాలవాడో ఎలా నాయకుల్లో ఎవరో కూడా పట్టుకొని ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ పంటను పెడతారు. మీకు దాని జగన్ గారు అలాగే ఆలోచించలేదు. ఎవరిమైనా లేకుండా నేనే ప్రజలందరినీ కూడా చూసుకుంటుందంటే వాటర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ మీ ఇంటికి ఏ పథకం ఎవరు రిలీజ్ అవుతుందంటే ఇక్కడ సచివాలయం